రోజు 5 మందికి పడతాయి. 10 మందిలో 5 మందికి సూదుముక్కలు అయితే 5 మందికి గ్యారంటీ పడతాయి, దొరుకుతాయి. అవి ఏంటంటే తెలక ఒక షేన్ పై పట్టుకునేది ఇంకా బర్రను పోతాను. అట్లే ఉండేనే చూడండి వజ్రాలు ఈడే బాగా దొరికేది జొన్నగిరి. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు జబర్దస్త్ లాక్స్ అనంతపూర్. ఓకే, ఇక్కడ చూస్తున్నారు కదా మనమైతే జొన్నగిరి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ వజ్రాలు అయితే ఫేమస్ కదా, దొరుకుతాయనేసి ప్రజెంట్ అయితే కనుక్కుందాం వజ్రాలు దొరుకుతున్నాయా లేవు, ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి, ఎక్కడ అంటే చాలామంది వస్తుంటారు ఇక్కడే స్టే చేయాలని కూడా ఉంటారు కదా, కొంతమంది 3 డేస్ అలా ఉంటారు, వాళ్ళ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, ఇక్కడ స్టే చేయడానికి ఏమైనా వసతులు ఉన్నాయా, ఫుడ్ ఎలా, మొత్తం అంతా డీటెయిల్స్ అంతా కనుక్కుందాం వజ్రాలు దొరుకుతున్నాయా లేదో. ఓకే, ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అందుకంటే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి. ఓకే, లెట్స్ వాచ్. దొరకవా చెప్పు, దొరుకుతాయా దొరకవా? దొరకదు. అదే చెప్పు, అదృష్టం ఉండే వాళ్ళకి దొరుకుతాయి. అందరికైతే దొరకవు, అదైతే గుర్తు పెట్టుకోండి, ఎవరికో ఇంకా అదృష్టం ఉండే వాళ్ళకి దొరకచ్చు. ఇక్కడ చాలా మంది అయితే వచ్చారు, అందరికైతే దొరకలేదు. మీరు ఎన్నాళ్ళైందావా వచ్చి? వారమైందా? ఎక్కడి నుంచి వచ్చినారు? ఇక్కడ ఉన్నది లేదంటే అది కొయ్యచ్చు. ఎక్కడ? ఎరువులు కొయ్యచ్చు. ఆడ పడుకుంటే ఈ నుంచి జొన్నగిరి వెళ్తాను చేలకు. ఓయమ్మా, ఇంకా చేత కాక దా వస్తున్నాం. హీరో పోతారా ఇంకా అంతా? అవును లెక్క, లాస్ట్ సారి కాదు, పోత పోత బాకీ తీర్చుకుందాం. బాకీ తీర్చుకుందాం కాదు. ఎక్కడి నుంచి వచ్చారు? కాదు అంతన్నా, బనగానపల్లి నుంచి. బనగానపల్లి అవకలంగా 30 రూపాయలు ఉంది. ఎంతమంది వచ్చారు? వాళ్ళు వేరే దొరుకుతాది దొరకదని మనకు తెలియదు. అవును, దొరకలేదు. దొరకలే, ఎన్నిసార్లు వచ్చినారు మీరు? నేను 2వ సార్ నేను అక్కడ మాత్రం తిరిగిన. అవును, దొరకలే. ఆశ వదులుకొని ఇక్కడ ఉత్సాహం గుర్తించేది మనుషులు రవ్వలకొండ చాలా చోట్లకే తిరిగినారు. తిరిగినాను కానీ ఏం లాభండి, ఉందో లేదో మన పేరు మీద. అవునులే, నిన్న మరి ఇక్కడ దొరికిందని చెప్పారు నాగమణి మొన్నను నిన్న. దీంతో ఇక్కడ దొరుకుతున్నాయి, దొరకలే దొరకలే. ఎందుకులే, ఆడ ఉన్ని చేసి అతను కాడ అట్లా తిరుగుతే అదృష్టం ఉన్న వాళ్ళకన్నా దొరుకు. ఊరు ఉన్నది 3 కోట్లు వచ్చిందని చెప్పారు. 3 కోట్లు నాగమణికి. అక్కడ ఉండే వాళ్ళు చెప్పారు అక్క ఇందాక ఇప్పుడే. మేము కొత్త మనం చదువులే దొరకచ్చు లేదంటే లేదు. ఎప్పుడో రాసిస్తాడు అందరికి దొరకదని, పుట్టినప్పుడు రాసిస్తాడు కట్టం చేసి పోమని. కొంతమందికి ఎంత ఎదిగినా దొరకదు, కొంతమందికి ఓసారి వచ్చినా దొరుకుతుంది అట్లా అంటారు. గుంటూరు పిల్లోడు ఇక్కడ మీ దగ్గర చేతుల లెక్క ఇద్దరు చేతి వచ్చినారట. వచ్చింటే ఆయనకు 1.25 కోట్లు పోయినట్ట మసనాడు మసనాట్లో. 1.25 కోట్లు ఏం చెప్తావు? గాజక్క అది గాజు. ఆయనకు డబ్బులు అయిపోయి ఓటర్లు ఆ పని పని చేసి తిని ఎత్తుకుతున్నాడు. తిని ఎత్తుకుతున్నాడు. మనం మేము పోయి వచ్చినాము, ఉండాడా లేదా పోయితే యాయి కావులే రాలే అక్క రాలే. దాని వాతావరణమే ఏరు, పట్టుకోకుండా రాలనలా బాగా కనిపిస్తుంది. అప్పుడే వజ్రం ఎట్లా గుర్తించాలవ్వా? వజ్రం అని చాలా మంది తెలుసు కదా, ఎట్లా గుర్తించాలి? అదే చెప్తాది మనకు. అదే చెప్తాదా? అదే చెప్తా. ఇప్పుడు ఈ రాయి ఇట్టింది, అది తన 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 మెరిచి వజ్రం అని ఈ రాయి బాగుందని పట్టుకుంటాం, అది వజ్రం అవుతుంది. అంత తెలివి ఉందనే నన్ను ఇంత చెప్తున్నాడు ఆయన. నేను అలాంటప్పుడు సిక్కింది ఇంతకుముందు ఇంత రాయి దొరికిందని. దొరికింది ప్రాణం లేదు, అయితే ప్రాణం లేదు. ఇవాళ దొరికింది అంట ప్రాణాలు లేవు. ఏం చెప్తాం యావున్నాయో ఎన్నాళ్ళు అయిందాక దొరికి?
అక్కడకు రాని సుత్తం పెద్దగా ఉంటాయా చిన్నగా ఉంటాయా? అవి పెద్దగా ఉంటాయా చిన్నగా ఉంటాయి? రోజు చెప్పు కుట్టింది అక్కడకు రాని సుత్తం మొక్కుతే వరమి అని దేవుడు. అవునులే, తాను ఎక్కిన గుర్రం తక్కువ మానకునే ఇడవలే సుమతి అని మంచి చెప్పారు. ఇంకా వజ్రం అయితే మనకు చెప్పేకి లేదు, ఆటోమేటిక్గా అదే చెప్తారా మనకి? అదే చెప్తారు. నేను ముసలిగాను కదా, మన తెలివి అదే, తెలివి అదే చెప్తారు. మనకు తెలివి లేకపోతే అంటే అవే కనిపిస్తాను. అవి ఏం చెప్తావు? అన్నీ అవే కనిపిస్తాను. అవా చెప్పేది ఏమంటే దొరకచ్చు దొరకపోవచ్చు, అది మీ అదృష్టము. చాలా మంది అయితే వచ్చేనికి వెళ్ళిపోయే సిచ్యువేషన్లు ఎక్కువ ఉన్నాయి. అందరికి దొరుకుతాయని అయితే లేదు, కోటి మందిలో ఒకరికి అంతే కదవా. వంద మందిలో ఒకరికి దొరకవచ్చు, దొరకట్లేదా? ఆడవాళ్ళకి మాకు మంచి కాదు ఎవరికి దొరకలే. అదే మాకు తిన్నారా లేదా? తిండికి మానుకునేది లేదు. అవునులే, తినడం ఇంకా వెతకడం ఎక్కడ పనుకుంటారు? ఇంకా ఇంటికి వెళ్ళిపోతాను. హీరో వెళ్ళిపోతారు ఇక్కడ ఉన్నాను. అక్కడ అది ఆ ఊరు, అది ఆ ఊరికి పోయి ఆ ఊరి నుంచి మళ్ళీ ఇక్కడ పోయి ఇక్కడ నుంచి ఇంకా ఇట్లా చూసుకొని ప్లేట్ చూసుకుంటే పోదాము 12 గంటలకల్లా. పోలీసులు అట్లా అస్సలు ఉండినే ఉన్నారు, పనకని కూడా పనకని ఉన్నారు. ఏముంటావు, ఏ దొక్కుంటావు, ఏ సేలు చూస్తావు. అందుకే ఇంకా మేము వెళ్ళిపోతాము. నిద్రపోయేకైతే మామూలుగా ఎన్న పండుకొని వచ్చి ఎత్తుకొచ్చి ఎవడన్నా తప్పు చేస్తున్నావు దొంగిల్లోనే పట్టుకొని కొట్టాలి. కట్టం చేసుకునే అందరినీ ఒకటే కాటి కట్టించి ఏంటి పోలీసు వాళ్ళు మనకు తెలియదు. అంటే రైతులు వీళ్ళు పొలాలు వేసుకుంటారు కదా, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అనేసి పోలీసు వారు అట్లా చేయడం జరుగుతుంది. ఇబ్బంది నీకేముంది నాయన, ఏం తినేది? కంచిపుట్టు ఏం కంకులు ఉండాలి, కాయలు ఉండాలి, ఉండని అట్లా ఏవో దొంగతనాలు ఇట్లా చాలా జరుగుతాయి. ప్రేమించుకున్నాడు కనీసం లేకుండా అక్కడ ప్రేమించుకోడా? ఎడనా చేసుకోవచ్చు వాళ్ళకేమో. ఏందో వాళ్ళకు ఒక్కటి సున్నాయన, నేను గ్యారంటీ మాట చెప్తాను చూడు. ఎక్కడ నాకు అతుకులొచ్చి మా పొలం లక్ష ఓట్లు కొట్టుకుపోతున్నారని వాళ్ళకు ఒక బాధ. అవునులే, అది ఎవరికైనా ఉండేది, అది తప్పేం లేదు. వాళ్ళు పొలాల్లోకి వచ్చి కోట్లు కోట్లు కొట్టుకుపోతున్నారు. ఎవరికైనా బాధ, ఆ బాధ తప్పించాడు. వాడు ప్రేమించుకుంటే ఏం చేయడు, వాడు చంపుకుంటే ఏం చేయరు. దీంట్లో చూసి దీంట్లో దొరుకుతున్నా దాంట్లో దొరుకుతున్నాయని మేము దీంట్లో చూసి లేకపోతే ఏ అబద్ధం వచ్చిన ఇంత దూరం తెలుదు మాకేం తెలుదు. దీంట్లో 20-30 రాళ్ళు దొరికినాయి దొరికినాయి అనేసి చాలా మంది చెప్తున్నారు. 40 రాళ్ళు దాకా దొరికినాయి. మేము సుమారు ఇంత ముందుకు వచ్చి 8 రోజులు ఉండిపోయినాం, మళ్ళీ ఇప్పుడు వచ్చి 10 రోజులు మళ్ళీ పొద్దున వచ్చినా ఉన్నా అంత అంత ఉడక దిక్కొచ్చు కదా. మీకు రాసి పెట్టినారు పెద్దలు పట్టుకునే లావాలి. మనతో పాటు కొంచెం యోగిని అడిగి ఉంటాయంటే అన్ని దానిలో ఉన్నాయమ్మా. ఇది ఉండాలి రాసి పెట్టిండాల. ఏం చెప్తాం నేను, ఆ కాలంలో వజ్రాలు ఉంటాయని రాసింటారా? పోలీసులు తడపటి ఎక్కువ పడకని ఎక్కువ ఉన్నారు. ఇంక అన్న చెల్లెల్లో అట ఇద్దరు ముగ్గురు 5 మంది కాదు 80 ఏళ్ళ కిందట వజ్రాలు ఉన్నాయని తెలుసా? ఆ దేవుడికైనా తెలుసా? ఇప్పుడు వచ్చినాయి వజ్రాలు, అది ఎవరు అదృష్టం కొంచెం ఎవరు కొట్టుకొని పోతాడు. రాయాల రాయాలరా ముందరి అక్కడ ముందరికే ఇక్కడ లేరు కదా పైకి, ఇంకా ఇదే కదా ఈడే లాస్ట్ లోపలికి అదే దొరకట్లేదు అనేసి వెళ్ళిపోయినారు. ఇంకంతా ఎండకి ఎంతసేపు అని ఉంటారు. ఎక్కువ వర్షాకాలమే దొరుకుతాయా ఎప్పుడన్నా దొరుకుతాయా? వర్షాకాలం అయితే తీసుకెళ్ళినారు. రోజు ఇద్దరు ముగ్గురు అమ్ముతుంది, రోజుకి ముగ్గురు ఇద్దరు, రోజు 5 మంది పడతాయి. 10 మందిలో 5 మందికి సుదుముక్రాలు అయితే 5 మందికి గ్యారంటీ పడతాయి దొరుకుతాయి.
అప్పుడు మటుకు బాగా దొరికింది. అప్పుడు మటుకు బాగానే దొరికింది మాకు. అప్పుడు ఎట్టంటే తెలక ఒక షేన్ పై పట్టుకునేది ఇంకా బర్రన పోతాను. అట్లే ఇప్పుడు నుంచో బాగా జొన్నగిరి అంటే వజ్రాలకు ఫేమస్ అయిపోయింది. అన్ని పోర్సులు నాలుగైదు పోర్సులు పెట్టినాడు. ఒక్కొక్క పోర్సులు 30 మంది 30 మంది పట్టి నీళ్ళు వసతి తది అవుతు కట్టించినాడు. పండుగలకి దిగులు లేకుండా పెద్ద పెద్ద పట్టలు వడ్ల పట్టలు కానీ లేచే కాఫీ పోవాలంటే దూరం పోలేదు అంత. చీపర్లు అన్ని ఉంటాయి. ఈ నుంచి మళ్ళీ ఊర్లో పోల్లా విధంగా ఉంది. ఇప్పుడు అయితే చాలా దారుణమైన పరిస్థితి అన్నమాట. అందరికి అయితే దొరకవు. ఆటో పోదామా 20 రూపాయలు పెట్టుకోపా. ఎక్కడికైనా ఇంకా తినేకి అంత ఇబ్బంది. ఎవరైతే ఉండట్లేదు ఇక్కడ, ఎందుకంటే దొరకట్లేదు. అది మీ అదృష్టం అన్నమాట. దొరికితే దొరకచ్చు, లేదంటే లేదు. ఇది వచ్చేసి ఇంకా జొన్నగిరిలో ఉంది. అందరికైతే దొరకవు. ఇంకా పోలీసు వాళ్ళు కూడా రాత్రిపూట ఉండాలంటే ఉండనీయట్లేదు. ఎందుకంటే దొంగతనాలు కానీ ఏదో ఇంకా వాళ్ళ ప్రాబ్లమ్స్ వల్ల ఎవరినైతే ఉండనీయట్లేదు. చాలా కష్టంగా వెతకాల్సిన పరిస్థితి అన్నమాట. అది మీ అదృష్టం, వెంటనే దొరకచ్చు లేదంటే చాలా లాంగ్ గ్యాప్ లో అయినా దొరకచ్చు. ఇంకా వీళ్ళైతే వెళ్ళిపోతున్నారు అనమాట. చాలా మంది అయితే వెళ్ళిపోయారు. ఎక్కువ అంటే ఇలాంటి సూదిముక్క రాళ్ళు ఎక్కువ దొరుకుతాయి. ఇంకా అవ్వ చెప్పేది వీళ్ళు చెప్పేది ఏమంటే 5 మందిలో అంటే మామూలుగా అంటే దొరుకుతున్నాయంట. ఇంకా అది మీ ఇష్టము. ఎక్కువ అంటే ఇలాంటి సూదిముక్క రాళ్ళే ఇక్కడ కనిపిస్తున్నాయి. చాలా మంది డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోయిన పరిస్థితులు ఎక్కువ ఉన్నాయి. గతంలో అవ్వకి దొరికింది, అది ప్రాణం లేనిది. ఇంకా ఇప్పుడైతే ఇప్పటి వరకు ఎక్కడా దొరకలేదు. ఇంకా చాలా మంది చెప్పడం ఏమంటే నాగమణి అవి ఇవి దొరికాయనేసి చెప్తున్నారు. మీరైతే ఆలోచించుకొని రాండి, అది మీ ఇష్టం. ఇంకా పోలీసులు కూడా ఎక్కడ ఉండనీయట్లేదు, అదైతే గుర్తుపెట్టుకోండి. రైతులు ఇంకా మీరు ఎతకాలనుకుంటే ఇలా బీడు భూములు ఉంటాయి కదా, అక్కడ మాత్రమే ఎతకండి. పంట పొలాలు అక్కడ పండుకొని ఇళ్ళల్లో ఉంటే ఉండడానికి వసతి లేదు. ఇంకా ఆడవాళ్ళు అయితే తీవ్రంగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అన్నమాట. ఎందుకంటే ఎక్కడ పనుకున్నా చేళ్ళల్లో పనుకుంటారు. అయ్యో రాత్రి వింటున్నారు కదా, ఇదన్నమాట పరిస్థితి. ఎక్కడ అయితే ఉండడానికి ప్లేస్ లేదు, మీరు దయచేసి రాకపోవడమే మంచిది. ఇవి దొరుకుతాయో లేదో మీ కష్టం చేసుకొని మీరు బతకడం చాలా మంచిది అన్నమాట. అంటే వెంటనే ఇంకా ప్రొద్దున వస్తే మీరు ఈవినింగ్ అంతా మరీ రిటర్న్ అయితే చాలా మంచిది. మరీ నైట్ ఉండాలంటే మీరు ఖచ్చితంగా తన్నలు తినాల్సిన పరిస్థితి అయితే గుర్తుపెట్టుకోండి. ఉన్నదంతా సంతోషంగా బతకడం మీకు మంచిది. వెళ్ళిపోవడమే, ఉండే డబ్బులు కూడా వేస్ట్, టైం వేస్ట్. పైగా అందరితో ఇంకా తన్నులు తినాల్సిన పరిస్థితి, ఎండకి గాలికి వానకి ఫుడ్ కూడా చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితి అన్నమాట ఇక్కడ. దయచేసి ఎవరు రాకపోవడమే మంచిది, అది ముఖ్యంగా మహిళలు రాకపోవడం ఇంకా మంచిది. అంటే మగవాళ్ళు అంటే ఎక్కడన్నా ఎలాగోలా చెల్లుతుంది, చాలా కష్టం. ఆ విధంగా ఉంటుంది పరిస్థితి. అందరూ అయితే కొంచెం జాగ్రత్తగా ఉండి రాకపోవడం మంచిది. అవును మొగోళ్ళు మాత్రం వచ్చినా గానీ ఎన్న పండుకున్నా గానీ వాళ్ళు ఎన్న దొరికించుకుంటారు. ఆడళ్ళు మాత్రం పనకని కష్టము. ఎవరైనా రావద్దు, ఇక్కడ ఏం దొరకట్లేదు పైలరు ఏమి. కానీ ఖాళీగా ఉన్నాయి కానీ ఇక్కడ పరిస్థితి బాగలేదు. పోలీసులు కొట్టడము చేయడము చాలా ఇబ్బంది పడుతున్నారు, రావట్లేదు ఎవరే కానీ. ఇంకా దయచేసి వజ్రాలని అనాకర్రీ. వర్షాలు వచ్చినప్పుడు వచ్చినా ఒక బాధ ఉండదు. అన్నైనా కానీ ఉండి కానీ ఖాళీ స్థలాలు ఉంటాయి, బాగా బయలు ఉంటుంది. కూర్చునే చేసినా కానీ ఏదన్నా తిండి తిదార్తలు కానీ తెచ్చుకునే కానీ బాగా ఉండి చేసిపోవచ్చు. ఇప్పుడు మాత్రం దయచేసి రావద్దు ఎక్కడికే కానీ.
ఎక్కడికే కానీ రావద్దు, సన్నబిల్లు ఎత్తుకొని పరిస్థితి బాగలేదు. మేము వచ్చి మేము తిప్పల పడి ఇంత ముందుకు వచ్చినాము, దొరికినాయి. ఇప్పుడు మాత్రం ఎవరికి దొరుకుతున్నాయో ఏమో తెలియదు. ఇంత ముందు కూడా మాకు దొరకట్లేదు, మాకు ఎవరు దొరకట్లేదు. ఇంకా మేము పరిస్థితి చూసి నేనే చెప్తున్నా, ఇక్కడ చూసి పరిస్థితి చెప్తున్నా. మేము కూడా ఈరోజు బయలుదేరిపోతున్నాము. ఇంకా వచ్చి తోళ్ళు వస్తున్నారు, చాలా బియ్యాలు అవి తెచ్చుకొని ఊళ్ళు రాడుకుని కూడా తింటున్నారు, సత్రాలు కూడా తింటున్నారు. ఏడ పెడితే ఏడ పోతున్నారు, అక్కటోళ్ళు ఇక్కడ రావడం, అక్కటోళ్ళు అక్కడ పోవడము, తిరగడము, చేయడము, అట్లా పరిస్థితి జరుగుతుంది. ఆడేళ్ళకు మాత్రం ఈ పరిస్థితి మాత్రం రాబోద్దు. చాలా మంచిది. ఇంకా వర్షాకాలం తొలి చినుకులు పడే సమయంలో మీరు వచ్చారంటే అప్పుడైతే ఏదో చూసుకోవచ్చు, కానీ ఇప్పుడైతే రాకపోవడమే మంచిది అని అక్క అయితే చెప్తున్నారు. అదైతే బాగా మైండ్లో అనేది పెట్టుకోండి, ఆడవాళ్ళు రాకపోవడం మంచిది. అంతే కదక్క మీరు చెప్పేది? ఓకే, చూసారు కదా ఈ విధంగా అయితే ఉందన్నమాట సిచ్యువేషను. దయచేసి ఎవరు రాకపోవడమే మంచిది, ఎందుకంటే పరిస్థితులు ఇక్కడ స్టే చేయడానికి వసతులు అయితే ఏమి ఉండవు. పైగా దొరకచ్చు, కోటి మందిలో ఒకరికైతే దొరకచ్చు, ఇంకా ఎవరికైతే దొరకవు అనమాట మ్యాక్సిమం. అదంటే మీ అదృష్టము, మీ అదృష్టాన్ని బట్టి వజ్రాలు అనేవి దొరుకుతాయి కోటి మందిలో ఒక్కరికి. అదైతే గుర్తుపెట్టుకోండి. ఇంకా పోలీసు వాళ్ళు కూడా ఎవరినైతే ఉండనీయట్లేదు, ఎందుకంటే ఇక్కడ దొంగతనాలు చాలా అయితే జరుగుతుంటాయి. వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళు కూడా అలా బిహేవ్ చేయాల్సిన పరిస్థితులు అయితే ఉంటాయి, కాబట్టి మీరు కూడా అర్థం చేసుకోండి. ఇంకా హెచ్చరిక బోర్డు కూడా చూడవచ్చు, ఎందుకంటే రైతులు కూడా చాలామంది కంప్లైంట్ ఇచ్చింటారు పోలీసు వాళ్ళకి, అందుకే రానివ్వడం లేదు. ఇంకా పంట పొలాలు అయితే చాలా ఉంటాయి, కాబట్టి మీరు కూడా వెతికే సమయంలో బీడు భూముల్లో ఉన్న ప్లేసుల్లో మాత్రమే వెతకండి, పంట పొలాలు ఉన్న చోట అసలు వెతకకండి, ఎందుకంటే రైతులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. ఇదన్నమాట మన ఛానల్లో లేటెస్ట్ అప్డేట్. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.